ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రుల ఆత్మగౌరవానికి కళంకమేనన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 86% మంది అవునంటున్నారు, 14% మంది మాత్రం కాదంటున్నారు. ఈ కత్తిల పరిచయం శ్రీ కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ నేత, వరంగల్ జిల్లా నరసంపేట నుంచి శాసనసభకు పోటీ చేసినటువంటి ప్రముఖులు. శ్రీ రామచంద్రరావు గారు శాసనమండలి సభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. ఇక శ్రీ నోముల నరసింహయ్య గారు టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. శ్రీ విజయబాబు గారు సమాచార కమిషనర్, అలాగే ప్రముఖ విశ్లేషకులు. తెలంగాణలో వరంగల్ ఉప ఎన్నిక రాజకీయ సమీకరణాలకు కొత్త రాజకీయ యుద్ధానికి తెరదీస్తోంది. ఇదే సమయంలో బీజేపీ టీడీపీ మధ్య ఎవరు పోటీ చేయాలన్న ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆ చర్చ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, రేవంత్ రెడ్డిల మధ్య జరిగినటువంటి హోరాహోరి యుద్ధం, ఒక రకంగా మాటల యుద్ధం, దయాకర్ రావు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఐటమ్ గాళ్ళు అని అనడం, ఈయన రూమ్లో వేసి కొడతానని ఈయన అనడం, కోవర్ట్ నువ్వు రాత్రిపూట నాయకు వేరే నాయకు పార్టీల వాళ్ళని కలిసావని రేవంత్ గారు అంటాం. సో ఈ రెంటి ప్రభావంతో చంద్రబాబు గారు చికాకు పడ్డారని, వెంటనే విజయవాడ పిలిపిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది? మరోవైపు మంత్రులు పోతార శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళంతా ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా రావని అంటున్నారు వరంగల్లో. ఈ ప్రభావం ఎవరు బీజేపీ టీడీపీలు పోటీ చేస్తే ప్రభావాలు, అలాగే అదే టైంలో మరి టీఆర్ఎస్ అంత బలంగా ఉంటే కాంగ్రెస్ నేత వివేక్ కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆయన రానన్నారని మరో కథనం వస్తుంది. ఈ పరిణామాలపై ముందుగా విజయబాబు గారు విశ్లేషిస్తారు. విజయబాబు గారు చెప్పండి, వరంగల్ ఉప ఎన్నిక, టీడీపీలో అంతర్గత కలహాలు, ఇతర పార్టీలు ఏ పార్టీల్లో బలాఫలాలు, ఈ పరిస్థితి మీ అంచనాలు? ఒకటి ఏంటంటే, టీడీపీలో ఒక ప్రెసిడెంట్గా ఒకళ్ళని నేను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇంకొకరిని పెట్టినప్పుడే అనుకున్నాం ఒక వరలో రెండు కత్తుల్లాగా వాళ్ళ మధ్యలో ఎదుగుతుంది. అయితే ఏంటంటే, రమణ ఆయన కొంత సర్దుకుపోయే మనస్తత్వం సౌమ్యుడు కాబట్టి ఓకే. బట్ ఆల్రెడీ ప్రీవియస్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కన్ఫరంటేషన్స్ ఇప్పుడు బహుశా ఒకవేళ పతాక స్థాయికి చేరుకొని ఉండుంటాయి. డెఫినెట్గా వాళ్ళు ఏ స్థాయిలో అనుకున్నారో అయితే వాళ్ళిద్దరు వేవ్ లెన్స్ అయితే మాత్రం కలవటం లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ ఉనికిని చాటుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈ ఇంటర్నల్ గ్రూప్ పాలిటిక్స్లో బయటకు వచ్చాయంటే ఖచ్చితంగా అది ఓటింగ్ మీద ప్రభావం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి అది మరి ఆ పార్టీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, దాన్ని ఎలా సర్దుకుంటారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ ఉనికి చాటుకునేటువంటి సమయంలో ఏ చిన్న ఇష్యూ బయటకు వచ్చినా ఏ పార్టీకైనా కూడా అది కాస్త డెఫినెట్గా అది ఇబ్బందికరమైన టీడీపీ బీజేపీలు సరే బీజేపీ అభ్యర్థి ఏమో టీఆర్ఎస్ అభ్యర్థి పరమేశ్వరరావు, ఆయన డాక్టర్ పరమేశ్వరరావు. అవును, ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో మాకే సీట్ కావాలంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహం నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇంటర్నల్ పాలిటిక్స్ సర్దుబాటు చేసుకునేటువంటి నేపథ్యంలో ఉదారంగా బీజేపీకి సీట్ ఇచ్చేసి ఓపెన్గా కనుక సపోర్ట్ చేస్తే కొంతవరకు వాళ్ళకి లాభించే అవకాశం ఉంది తప్ప ప్రతిష్ట పోయి అనవసరంగా ఇదైనట్టు బీజేపీకి మామూలుగా అయితే చెప్పినట్టు అయితే ఇవ్వచ్చు. కానీ పరిస్థితి టీడీపీకి ఉన్న క్యాడర్ కానీ అక్కడ మిత్రపక్షాలు గెలిపే లక్ష్యం ఉన్నప్పుడు నా బలం ఎంత నీ బలం ఎంత ఉంది, స్నేహంలో బలం అనేటువంటిది కలిసి పనిచేసినప్పుడే అది ఒకే బలంగా నిరూపితం అవుతుంది. కాబట్టి ఆ దిశగా హృదయపూర్వకమైనటువంటి స్నేహంతో కలిసి ఎడితే మంచిది, అనవసరమైనటువంటి ప్రతిష్ట ఇవ్వకపోతే మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పరిస్థితి వివేక్ గారి కోసం వాళ్ళు ప్రయత్నం చేశారనే కాంగ్రెస్ వివేక్ గారి ఈ మధ్య కూడా ఒక సభలో చెప్పింది ఏంటంటే, వాళ్ళ నాన్నగారి యొక్క ఆశయానికి వాళ్ళు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నారు. పార్టీ ఏదైనప్పటికీ కూడా గతంలో ఒక పొరపాటు చేశాను, మళ్ళీ ఆ పొరపాటు పునరావృతం కాకూడదు. మా నాన్న చివరి ఊపిరి వరకు ఏ పార్టీకి అయితే దేనికోసం అయితే ఆయన పనిచేస్తాడో అదే పార్టీలో ఉండాలనేది అది ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు. ఆ సెంటిమెంట్ని ఆయన గౌరవిస్తున్నాడు. ఆ క్రమంలో ఒక దశలో అటు ఇటు ఊగేసలాట అయినప్పటికీ కూడా చివరికి అదే రకంగా డిసైడ్ తర్వాత అది సెంటిమెంట్ ఆస్పెక్ట్లో. తర్వాత ఈక్వేషన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్మెంటల్ యాక్టివిటీలో చూసుకుంటే అధికార పార్టీలో యాంటీ ఇన్కంబెన్సీ క్రమక్రమంగా పెరుగుతుందనే కాంగ్రెస్ ప్రచారానికి కూడా బహుశా ఆయన ప్రభావితం అయ్యి ఉండొచ్చు. అందువల్ల ఆయన ఇష్టపడటం లేదని అనుకోవచ్చండి. రైట్, నరసింహ గారు చెప్పండి, ఏంటి టీడీపీలో తగాదాల మీద మీరే ఉంటారు, వివేక్ గారి కోసం మీరు ఎందుకు తంటాలు పడుతున్నారు? ఇప్పుడు రాజకీయాలకు సంబంధించినంత వరకు ప్రత్యేకంగా వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి మనం విశ్లేషించే ముందు మూలాలు పూర్వం కూడా ఆలోచించాలి. అంత కలిపి మెదక్ ఎన్నిక అయిపోయి 6 నెలలు కాల అది ఏం జరిగిందనేది మనకు కళ్ళ కట్టినటువంటి సత్యం.
అప్పటి ఇప్పటిదాకా ప్రజలకేదో వ్యతిరేకంగా ప్రజలను పూర్తి స్థాయిలో పక్కకు పెట్టి సొంత ప్రయోజనాలు సొంత కుంభకోణాలు సొంత అవసరాల కోసం కేసీఆర్ గారి ప్రభుత్వం గాని కేసీఆర్ గారు గాని పని చేయలేదనేది నిజం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక రకంగా నేను రూమ్ లీజ్ కొడుతానని చెప్పడం నువ్వు ఆ పూటకొచ్చినటువంటి సఖ్యతర్ లేదు రాదు ఎందుకంటే ఒకవైపు తెలుగు దేశానికి సఖ్యత రావాలంటే ఆంధ్రాలో ఉన్నటువంటి కొన్ని అంశాల విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఉంది ఏంది వాటర్ విషయంలో గాని విద్యుత్ విషయంలో గాని రాజీ పడితే అక్కడ జగన్ ముందుకుంటాడు అంచేత జగన్కు అది ఒప్పజెప్పడానికి సిద్ధంగా లేడు జగన్ ఇక్కడ దుకాణం మూసుకొని పోయి అక్కడ ఒకటే దుకాణంతో ఉన్నాడు అంచేత తెలుగుదేశానికి ఆ రకమైనటువంటి వైరుధ్యం ఉంది ఆ రకమైనటువంటి పద్ధతులలో ఆ వైరుధ్యాల కారణంగా వీళ్ళిద్దరు తిట్టుకోలేరు కదా ఏదో పిఏ విషయంలో గొడవ పడ్డారంట కదా అందుకోసమని వాళ్ళు ఏమన్నారంటే నేను పత్రికల్లో చూసిన ప్రకారంగా మన మిత్రధర్మం బీజేపీకి ఇవ్వాలని ఈయన అన్నాడు బీజేపీకి ఎట్లీస్తామని ఆయన అనుకున్నాడు అయ్యింది లేదు పోయింది లేదు ఆలుపేరు సూరు లేదు కొడుకు పేరు సోమలింగం అని వీరిద్దరు అనుకునే కార్యక్రమం పెట్టుకున్నారంటే ఈ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి స్థితి ఏంది అనేది మనకు అర్థమవుతుంది అందుకనే వీళ్ళు రేపు క్యాండిడేట్ని పెడతారా వరంగల్ జిల్లాకు సంబంధించి శ్రీహరి గారికి వచ్చినటువంటి మెజారిటీ తెలుసు ప్రజలందరూ 3 లక్షల పైన వచ్చింది అంచేత 4 లక్షలు వచ్చింది 4 లక్షల దాకా వచ్చింది నేను ఎందుకనంటే ఇంత మెజారిటీని కొట్టిపారేసి మొత్తం ఏదో ఉపద్రవం వచ్చినట్టుగా మేము గెలుస్తామనేటువంటి బీజేపీకి సీన్ లేదు తెలుగుదేశానికి ఆ రకమైన సీన్ లేదు ఇది వాస్తవం ఎందుకంటే వాస్తవాలు వాస్తవంగా మాట్లాడాలి కాంగ్రెస్ కు సంబంధించినంత వరకు నేను ఇంతకుముందే చెప్పిన కదా కాంగ్రెస్ అది సచ్చిన పాము సచ్చిన పాము ఎందుకు అక్కడనేమో అసలు నామరూపాలు లేకుండా పోయింది ఇక్కడికి వచ్చే వరకు దానికి కూడా ఇదే కదా ఇప్పుడు రేవంత్ కు వీళ్ళిద్దరికి ఉన్న పంచాయతీ కదా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సఖ్యత లేదు రాదు తీసుకొచ్చి వివేకం తీసుకొచ్చి ఇక్కడ పెడతారనుకో వివేకం తీసుకొచ్చి పెడితే నేను ఇంకా 2-3 రోజుల తర్వాత ఆలోచించి చెప్తాను అన్నట్టుగా నేను పత్రికలలో చూసినాను అందుకని వివేక్ వచ్చేసి ఏదో కాంగ్రెస్ ను మొత్తం అంత బలంగా ఉన్నాడు వివేక్ కోసం ఎందుకు తంటాలు పడుతున్నారు వివేక్ కోసం కాదు కాక కోసం కాక ఆనాడు ఈనాడు ఏనాడైనా తెలంగాణ వాది తెలంగాణ కోసం పనిచేసిన వాడు కాంగ్రెస్ గా కాకను చూడలేదు అందుకనే వివేకులు ఆ రకమైన ఆలోచన ఉంటే ఇప్పుడు ఎందుకనంటే ఇష్టం లేని పెళ్లి ఎవరు చేయరు ఇష్టం ఉంటేనే పెళ్లి చేస్తారు అంచేత వివేక్ కోసం మేమేదో తంటాల పడడము మేమేదో అరులు దాచడము రకరకాల లేవు వివేక్ వచ్చినా ఫైనాన్షియల్ గా కంటే ఫైనాన్షియల్ కంటే కాక కుటుంబానికి ఉన్నటువంటి పేరు తెలంగాణ ఎడల ఆయనకున్న కమిట్మెంట్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నది అక్కడ లేదే లేదా కేసీఆర్ గారు ఏదో ప్రయత్నం చేసి రాండే మంత్రాలు తెలిపారండి అంటే కేసీఆర్ గారు మీకు తెలుసు కదా ఇవన్నీ గాలికి పుట్టే వార్తలు గాలికి పుట్టే వార్తల గురించి మనం పట్టించుకుంటే ఏదో హరీష్ రావు గారు ఆయనతో చేసిండు కేకే పోయి ఇంకెక్కడో చేసిన కేకే బెంగాల్ ఉన్నాడు దాని మీద ఒక వార్త కాంగ్రెస్ అబ్జర్వర్ గారు కదా ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీ కదా బెంగాల్ పెళ్ళాడు నిన్న ఇక్కడే ఉన్నాడంట కదా నిన్న మొన్న కలిశారంట కదా అయితే ఒకటండి ఏది ఏమైనా ఈ రోజున్న పరిస్థితులలో వరంగల్ కోసము ఎన్ని తంటాలు పడ్డా సరే అది అడియాసలే తప్ప ఆశ కానే కాదు ప్రతిపక్షాలకు సంబంధించి కాంగ్రెస్కు సూటబుల్ క్యాండిడేట్ 100% లేడు మిగిలినటువంటి బీజేపీ టీఆర్ఎస్ మన టీడీపీ పార్టీల పొత్తు గురించి మనకు తెలుసు అందులో కూడా క్యాండిడేట్ లేడు మళ్ళీ జగ్గారెడ్డి లాంటి ఓన్ తీసుకొచ్చి పెడతారు మళ్ళీ దుకాణం ముక్కున ఆయన పోవడం మళ్ళీ ఖాయము అందుకని ఈ పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఏది ఏమైనా సరే ఈరోజు వరంగల్ సీటు గ్యారంటీగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కేసీఆర్ గారి నాయకత్వం మీద మళ్ళొకసారి తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయం తెలియజేస్తారు రైట్ రాజేంద్ర గారు ఏం చెప్పండి మళ్ళీ మీరు క్యాండిడేట్ ఎవరు చేసుకోవాల్సిందేనా బ్రో మా క్యాండిడేట్ బ్రో మా క్యాండిడేట్ ఇంతకుముందు టీఆర్ఎస్ చూసినోడే పరమేశ్వరు మా అక్కడి నుంచి మా దగ్గరకు వచ్చి మీ ఇస్తే మళ్ళీ ఓడిపోతే నా దగ్గరకు వచ్చాడు వచ్చి నాకు వరంగల్ టికెట్ ఇంకా డిసైడ్ కాలేదు వెయిట్ చేయను అని చెప్పాను తొందరపడి మళ్ళీ అటు వెళ్ళి చెప్పాడు అంటే ఒక ఈసారి ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ ఎత్తుకుంటున్నారు ఇంకో పార్టీ క్యాండిడేట్లు ఏమని కూడా అనలేదు ఆయనకు పరిశీలిస్తున్నాను ముందు ఆ ఆర్గనైజేషన్ బేస్ పికప్ చేసిన తర్వాత బూత్ లెవెల్లో మీటింగ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులతో అభిప్రాయం తీసుకున్న తర్వాత అనౌన్స్ చేస్తాం అని చెప్పేలోపల తొందరపడి ఆయన
సరే ఆయన గూటికి ఆయన వెళ్ళిపోయాడు అది వేరే మాట అంత ముందు టీఆర్ఎస్ పోటీ చేశాడు లేదని కాదు సో అందుకనే మా పార్టీ నుంచి ఏదో వెళ్ళిపోయాడు అని మనం ఏం ఫీల్ కావట్లేదు ఆ పార్టీ ఆయన వెళ్ళిపోయాడు జగ్గారెడ్డి లాగా ఇప్పుడు మళ్ళీ వరంగల్ ఎవరైనా దొరుకుతారు అంటే మాకు ఇప్పుడు చాలా మంది 14 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు 14 మంది దాంట్లో ఎన్ఆర్ఐ ఉన్నారు పోలీస్ రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారు గతంలో పోటీ చేసిన డాక్టర్ రాజమౌళి గారు ఉన్నారు పీఆర్పీ చేసిన ఉన్నారు అంటే మంచి మంచి క్యాండిడేట్లు కొరత కాదు అక్కడ అక్కడ విషయం ఏంటంటే అక్కడ వరంగల్ కూడా భారతీయ జనతా పార్టీకి ఈసారి ఏదో టీఆర్ఎస్కి 3% మెజార్టీ వచ్చినది కానీ గతంలో ఎంపీ హనుమకొండ జంగారెడ్డి గారు ఉండే జయపాల్ గారు ఎమ్మెల్యే ఉండే అక్కడ అదేవిధంగా ధర్మారావు గారు ఎమ్మెల్యే ఉండే మేయర్గా రాజేశ్వరరావు గారు ఉన్నారు వరంగల్ మాకు పట్టుకుంటే ప్రతి సందర్భంలో కూడా టీడీపీ మద్దతుతోటే మీరు గెలిచారు వ్యక్తిగతంగా సొంతంగా కూడా స్వతహా కూడా గతంలో ఎమ్మెల్సీ కూడా రాజశేఖర్ గారు గెలిచారు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా రామ్మోహన్ గారికి వరంగల్ జిల్లా వరకు చాలా బ్రహ్మాండ మెజార్టీ వచ్చింది వారు ఓడిపోయినటువంటి ఒక మార్జిన్ టీడీపీ కంటే బలమైన పార్టీ మీది వరంగల్లో డెఫినెట్గా మాకు జనసంఘ్ నుంచి కూడా వరంగల్ ఇస్ అ స్ట్రాంగ్ బేస్ ఆఫ్ జనసంఘ్ అండ్ ఆర్ఎస్ఎస్ అంటే ఒకప్పుడు జంగారెడ్డి గారు రెండు సార్లు గెలిచిన మాట వాస్తవమే కానీ తర్వాత కాలంలో కొన్ని పరిణామాల వలన కొన్ని రాజకీయ దీనివల్ల అయింది అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజల్లో బాగా అసంతృప్తి ఉంది ఈ ప్రభుత్వం పట్ల మీకు గతంలో 3 లక్షల ఓట్లు వస్తే వచ్చిందొచ్చు ఈరోజు 4 లక్షలు 3 లక్షలు 96 వేలు అదే 4 లక్షలు వచ్చినాయి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్యన ఈ యొక్క సమయమైన మీటింగ్ అయింది సరే మీరు ఇంతకుముందు వాళ్ళ నేతల మధ్యన ఏదైనా భేదాయిపోయారు వాళ్ళ ఇష్యూ అది మాకు సంబంధం లేదు అది ప్రచారం లేకపోయినా కూడా మీకు ముంచుద్దాము కదా అంటే మీకు ఇంత వస్తుంది వాళ్ళకు ఉన్నది కూడా అది మా వల్ల కాలేదు వాళ్ళకు సంథింగ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ మీద ఏదో వచ్చింది నేను ఆ ప్రచారం జరిగినాను అండ్ మొన్న ఇద్దరు కూడా మీటింగ్లలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు రమణ గారు మాట్లాడారు అందరం కూడా ఏమన్నా అంటే ఎవరు సీటు పోటీ చేసినా కూడా అందరు కలిసిమెలిసిగా చేసి మంచి వాతావరణం ఉన్నది ఈ ప్రభుత్వానికి ఒక ఆల్టర్నేటివ్గా చూపెట్టే సత్తా మనకు ఉన్నది అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది అక్కడ కాబట్టి డెఫినెట్గా అక్కడ మా మధ్యన మనకు ఇప్పుడు వాళ్ళ మధ్యన ఏం సంభాషణ జరిగింది చూడాలి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు బోత్ లీడర్ సార్ హైలీ ఎక్స్పీరియన్స్ లీడర్స్ వాళ్ళ వాళ్ళు అభిప్రాయం అండి కరెక్టేనా రాత్రిపూట కేసీఆర్ని కలిశారని కదా ఎర్రబెల్లి దయాకర్రావు గారి మీద ఆరోపణ ప్రచార ప్రసారాలు రాశారు సార్ మేము చూసామా అంటే మీరు కామెంట్ చేయడం సభ్యం కాదు బట్ మా నాకైతే నమ్మకం ఉన్నది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ రోజు మొన్న మేము చూసిన తర్వాత అక్కడ మాత్రం అందరూ కలిసిమెలిసిగా అందరూ వాళ్ళకి అభిప్రాయాలు చెప్పడం జరిగింది ఇద్దరు కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు రమణ గారు మాట్లాడారు మాకైతే ఎందుకంటే అందరం కలిసి ఉన్నాం కాబట్టి మాకు అటువంటి భేదాభిప్రాయాలు ఏమనిపించలేదు బీజేపీకి వాళ్ళ మధ్యన భేదాభిప్రాయం లేదు మీకు డెఫినెట్గా ఆ వరంగల్ సీట్లో మంచి పరిణామాలు వస్తాయి మేము గెలుస్తాము అని కూడా మాకు కూడా నమ్మకం ఉన్నది డెఫినెట్గా ఎందుకంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతోనే ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ఆ ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉన్నదో అది భారతీయ జనతా పార్టీ టీడీపీ కంబైన్ తప్పకుండా దాన్ని కైవసం చేసుకుంటుంది ఈరోజు మాకు మంచి పట్టున్నది తెలుగుదేశం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ గెలిచారు వాళ్ళు అయితే దాంట్లో బీజేపీ కూడా మంచి బలం ఉన్నది ఆయన వెళ్ళిపోయాడు కదా దాంట్లో ఇద్దరు గెలిచారని చెప్పాను అందుకని ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇద్దరు గెలిచారు తర్వాత బీజేపీ కూడా మంచి పట్టున్నది మాకు మా కార్యకర్తలకు చాలా ఉత్సాహంగా ఉన్నారు డెఫినెట్గా వరంగల్ సీట్ బీజేపీ గెలుస్తుంది అని చెప్పి నా నమ్మకం ఉన్నది రైట్ ఓకే చిత్యాల నుంచి మురళీ గారు లైన్లో ఉన్నారు మురళీ గారు నమస్కారం చెప్పండి మీరేమంటారు హలో రైట్ వెంకటస్వామి గారు ఏంటి చచ్చిన పాము కాంగ్రెస్ అని అంటున్నారు నరసింహయ్య గారు సరే తెలుగుదేశం గొడవలు వీటన్నిటి మీద మీరు వరంగల్ ఒరిజినల్గా వరంగల్ వాస్తవ్యుల కింద లెక్క కాబట్టి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు భాగస్వామి కాబట్టి మీరేమంటారు చచ్చిన పాము మునిగిన పడవ ఎవరిదో ఎక్కడి నుంచి అన్నచ్చాడో తెలుసు కాబట్టి మేము చచ్చిన పాము అనేటువంటిది కాదా అవునా అనేటువంటిది రేపు ప్రజలు తెలుస్తారు కాంగ్రెస్ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీగా ఉండి కూడా ఇప్పటివరకు అభ్యర్థి విషయంలో ఒక కంక్లూజన్ రానటువంటి ఒక అభద్రత భావంలో ఎల్టీఆర్ఎస్ పార్టీ ఉంది ప్రభుత్వంలో ఉండి కూడా మేము అట్లాంటి అభద్రత భావంలో లేము తప్పనిసరిగా ఇప్పుడు ఎవరిది గెలుపు అనేటువంటిది ప్రీమెచ్యూర్డ్ స్టేట్మెంట్ అభ్యర్థి మీద ఆధారపడి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి రావని కదా వాళ్ళ వాదన వాళ్ళ పోచారం గారు కానీ వాళ్ళంతా మీ ఇద్దరికి ఇప్పుడు పోచారం గారు స్టేట్మెంట్ నేను దానికి స్టేట్మెంట్ కట్టుబడ్డా డిపాజిట్ రాదంటున్నాడు కదా దాని మీద
మీరు దేనికైనా సిద్ధం ఉంటారా? మరి ఆయన రిజైన్ చేస్తారా రేపు మాకు డిపాజిట్ వచ్చి, లేకపోతే మిగతా ఆయన చెప్పలేదు కాదు, ఆయన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద మాట్లాడుతున్నాడు. డిపాజిటే రాదని అంటే ఇప్పుడు అభూత కల్పన చేయొద్దు. ఇప్పుడు మీరు ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వివేక్ కోసం ఎంపర్లాడుకుంటా నీకు ధైర్యమే ఉంటే మీకు సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని ఇప్పటికి డిక్లేర్ చేసేది ఉండే మీరు పోవాల్సి ఉండే. ఇప్పటి వరకు కూడా మా అభ్యర్థి ఎవరు డిక్లేర్ చేస్తారా దాన్ని బట్టి మనం చేద్దామనేటువంటి ఒక జిమిక్లో మీరు మాట్లాడుతున్నప్పుడు అభద్రత భావాలు ఎవరున్నారు? మీరున్నారు. ప్రభుత్వం ఉన్న వాళ్ళు మీరు అభద్రత భావాలు ఉన్నారు, మేం కాదు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి బేస్ వంద శాతం అండి, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒక స్టేట్మెంట్ నరసింహన్న పెద్ద సీనియర్ లీడర్ ఆయన స్టేట్మెంట్ ఉట్టిగా నేను అది వ్యక్తిగత కాంట్రవర్సీ వద్దు కానీ అన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అక్కడ పెద్దలు బేష్ అనేటువంటి అన్న అనిపించుకోవాలి. కాబట్టి కేసీఆర్ గురించి కేసీఆర్ కంటే గొప్ప లీడర్ అన్న అదే. మరి అట్లాంటి లీడర్స్ మాట్లాడేటప్పుడు కొద్దిగా సమయంతో మాట్లాడాలి. ఒక పార్టీని పట్టుకొని సచ్చిన పామనో లేకపోతే డిపార్ట్ రావనేటువంటిది ఒక రకమైనటువంటి ఒక ఈగోలనో ఒక రకమైనటువంటి అభద్రత నుంచి వస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కాని మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేపు ఎల్లుండి మేము డిసైడ్ చేస్తున్నాం. తప్పనిసరిగా మేము అక్కడ గెలిచే అవకాశం ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంది. ఆ వ్యతిరేకత కంపల్సరీ యాంటీ ఇన్కంబెన్సీ టీడీపీ బీజేపీ కంటే కాంగ్రెస్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అది ఉన్న వాస్తవము. టీడీపీ బీజేపీకి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు టీడీపీ క్యాడర్ ఇప్పుడు ఉన్నదని అనుకోవడం అంటే కొంత తగ్గిపోయింది. వాళ్ళకు రెండు గెలిచి ఉండొచ్చు, అది కావచ్చు, కానీ కొంత పర్ఫార్మెన్స్ వైజ్ 100% మేము పోయినసారి కూడా మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. మేము ఫస్ట్ ప్లేస్ కోవడానికి మాకు సంపూర్ణమైన ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఆయన మీద? దయాకర్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏదేది వ్యక్తిగతమైన పంచాయతీ, పార్టీ పంచాయతీ కాదు, కులాల కొట్లాట. అది కులాల కొట్లాట రెండు ఇద్దరు దొరలు దొరలకు సంబంధించినటువంటి పార్టీలు, పార్టీలో ఏ దొర డామినేట్ చేయాలనేటువంటిది. ఇక్కడ ఈ దొరకు ఈయన సపోర్ట్ చేస్తాడు, ఆ దొరలకు అటు సపోర్ట్ చేస్తాడు. బీజేపీ వాళ్ళు ఏ దొర సపోర్ట్ చేస్తారు అది తేల్చాల్సినది. బీజేపీ వాళ్ళు ఏ దొరలకు సపోర్ట్ చేస్తారని, ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ఇప్పుడు రెండు ఉన్నాయండి. ఇక్కడ తలసాని శ్రీనివాస్ కు సంబంధించినటువంటి ఇక్కడ ఎన్నిక కూడా రావచ్చు అనేటువంటి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏమనంటే వాళ్ళు పంచుకుంటారు ఎట్లాగ అంటే వాళ్ళ మీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది కాబట్టి న్యాచురల్ గా వాళ్ళు దేర్ డిమాండ్ ఫర్ దేర్ అంటే ఐ టు నో వరంగల్ వాళ్ళకేం పెద్దగా క్యాండిడేట్ దొరకని పరిస్థితి ఎవరికి ఏం లేదు, అందరికీ దొరుకుతారు. కాకపోతే స్ట్రాంగ్ క్యాండిడేట్ దొరకడం వేరు. స్ట్రాంగ్ అనేటువంటిది ఎట్లా సార్, పార్టీ బేస్ లేకుండా స్ట్రాంగ్ అనేటువంటిది రాదు. మొన్న గెలిచినటువంటి అభ్యర్థులు అసలు అనామకులకు అసలు తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ద్రోహులకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది వాళ్ళు, ఎందుకంటే పార్టీని అక్కడ ఉన్నటువంటి దాని బ్యాక్గ్రౌండ్ చూసినారు. ఇవాళ కూడా మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేకపోతే టీడీపీ కానీ లేకపోతే వీళ్ళు కానీ టీఆర్ఎస్ కానీ పార్టీ బేస్ చూస్తారు. పార్టీ బేస్లోనే ఎలక్షన్ జరుగుతుంది కానీ వ్యక్తుల బేస్లో జరగదు అనేది నా సంపూర్ణ విశ్వాసం. మేము పార్టీ బేస్గానే తీసుకుంటున్నాం, మా అభ్యర్థి ఎవరున్నా కూడా గెలిచేటువంటి అవకాశాలు మాకు మెండుగా ఉన్నాయి. రైట్, ఖమ్మం నుంచి లెనిన్ గారు లైన్లో ఉన్నారు. లెనిన్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. సార్ అక్కడ ఉన్న పెద్దలందరికి నమస్కారం. సార్ గుడ్ మాట్లాడండి. సార్ ఏం లేదు సార్, ఈ వరంగల్ ఉప ఎన్నిక గురించి ఏంటంటే ఈ గవర్నమెంట్ అనేది ఎట్లుందండి సార్, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చిన టైంలో ఏదో ఒకటి చేసి అరావూరు చేస్తుంది తప్ప గవర్నమెంట్ ప్రజలకు చేసేది ఏమి? ఇప్పుడు ఇల్లు ఉన్నాయి సార్, ఇల్లు కూడా ఇన్ని 1.5 సంవత్సరంలో ప్రవేశపెట్టిందే లేదు, ఏదో వరంగల్ ఎన్నిక కోసం అరావూరుగా చేసి మళ్ళీ ఇది కూడా పక్కన పెట్టే ఆలోచనలో ఉందేమో అనిపిస్తుంది సార్ జనానికి. ఓకే, అయితే మరి ఇప్పుడు ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉంది? కాదు లెనిన్ గారు, ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉంది? తెలుగుదేశంలో దయాకర్ రావు గారు, రేవంత్ గారు డిష్యూ అంటున్నారు కదా, అది కొంచెం బాధాకరమైన విషయమే సార్. పోరాడేటప్పుడు మీరు కూడా బాధపడుతున్నారా? ఓకే రైట్. కాజా గారు వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. కాజా గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. కొమినేరు గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్, దయచేసి మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇప్పుడు ఒక మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను, అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక వచ్చిందంటే అధికార పార్టీకి మాత్రమే అక్కడ గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండో విషయం, కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువు,
వాళ్ళు ఏదో ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏదో రకంగా గెలుపు సాధించుకోవాలని చెప్పి ఇక్కడ ఒకటే అడ్డేస్తున్నారు. ఢిల్లీ నుంచి వెళ్ళి గల్లీ నుంచి హైదరాబాద్ నుంచి రావడం పరిస్థితి. ఇక్కడ వాస్తవ పరిస్థితిని చూస్తే తెలంగాణ సాధించిన పార్టీ లోపల ఇవాళ తెలంగాణ ద్రోహులను చేర్చుకున్నారా అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ద్రోహులు అనే వారు ఎక్కడ ఉంటారండి? అందరు తెలంగాణ వాళ్ళే ఉంటారు. కానీ గెలుపు అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా సరే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి నా అభిప్రాయం అండి. అంటే మీరు వ్యక్తిగతంగా మీ టీఆర్ఎస్ అభిమానంతో మాట్లాడుతున్నారా, విశ్లేషణగా చెప్పారా? కాదండి, వాస్తవ పరిస్థితిని చూసి చెప్తున్నాను. వాస్తవ పరిస్థితి మరి దయాకర్ రావు గారు అంత స్ట్రాంగ్ లీడర్ కదా, అక్కడ ఇప్పటి వరకు ఆయన ఓటమి మీద ఎరగలేదు. 5 సార్లు అసెంబ్లీకి గెలిచాడు, 1 సారి లోక్సభ ఉప ఎన్నికలో గెలిచాడు. మరి అలాంటి నాయకుడు ఉన్నటువంటి చోట పరిస్థితులను కనుక వరంగల్ లో బేరీజు వేసుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, ఈ దయాకర్ రావు గారు రేవంత్ రెడ్డిల తగాదా మీద మీరేమంటారు? ఇప్పుడు వారి వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క విమర్శలు, వారి యొక్క పార్టీ వ్యతిరేక విధానాల విషయాలు పట్టించుకుంటే మాత్రం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మెండుగా అవకాశాలు ఉన్నాయని నా అభిప్రాయం అండి. రైట్, రామచంద్రరావు ఏంటి పరిస్థితి? లేదా రెండు విషయాలు ఉన్నాయి. ఈరోజు వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీకు ఒక్కసారి రూలింగ్ పార్టీ ఒక ఎమ్మెల్యేని బొమ్మని చెప్పండి. లోపలికి రానివరా? ఒక్క ఎమ్మెల్యే పోలేడు లోపలికి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా రూలింగ్ పార్టీ సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే కూడా పోలేరు. ఎందుకంటే ఏ విద్యార్థులు అయితే తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడారో అటువంటి ఒక విశ్వవిద్యాలయాల పరిస్థితులు ఈరోజు ఏ విధంగా పెట్టారంటే వైస్ ఛాన్సలర్స్ లేక పిల్లలకు స్కాలర్షిప్స్ లేక అల్లరిపోతున్నారు. తర్వాత అక్కడ విద్యార్థి ఏ విద్యార్థిని కూడా జేఏసీ వాడుకొని ఈరోజు మనం పక్క పెట్టేసారనే ఫీలింగ్ ఉన్నారు. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మన ఎన్కౌంటర్ అయింది. ఆ ఎన్కౌంటర్ అయినటువంటి పరిస్థితి చూస్తే ఆ ఏదైతే వ్యక్తులు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ సెంటిమెంట్ మీద టీఆర్ఎస్ ఓటేశారు, ఈరోజు ఆ వర్గాలని కూడా ఈరోజు టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నారు. రూలింగ్ పార్టీకు ఈరోజు ఎన్కౌంటర్ నేను మా గవర్నమెంట్ చేస్తూనే చేయట్లేదు. మీరన్నా అక్కడ పరిస్థితి చెప్తారు. ఎన్కౌంటర్ పరిస్థితి వలన ఏ వ్యక్తి ఏ ఒక వర్గం నేను ఎన్కౌంటర్ సంబంధించిన విభజన కాదు. అక్కడ ఎన్కౌంటర్లో జరిగినటువంటి ఒక ఏదైతే ఫలితాలు అయితే ఉన్నాయో, ఏ పార్టీలు అయితే ఆ రోజు టీఆర్ఎస్ సపోర్ట్ చేసినాయో ఆ పార్టీలు ఈరోజు రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా అది చెప్తాను నేను. ఎన్కౌంటర్ చేశారు, తప్పు చేశారు, మంచి చేశారు, కరెక్ట్ రాంగ్ గా నేను అనట్లేదు. ఆ దాని మీద నేను విశ్లేషించిన తర్వాత ఎప్పుడైనా మనం సపరేట్ డిబేట్ పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ ఒక ఎన్కౌంటర్ పరిణామంగా స్థానికంగా చాలా మంది వ్యతిరేకంగా గతంలో టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన వాళ్ళే అందరూ కూడా వాళ్ళందరూ వ్యతిరేక అయ్యారు. అపోజిషన్ ఓటు చీలిపోతుంది కదా జనరల్ గా. ఇంకోటి ఏ అపోజిషన్ చీలిపోయినా ఈరోజు వాళ్ళు ఏదో బీజేపీ క్యాండిడేట్ లేదు, టీడీపీ క్యాండిడేట్ లేదు అంటున్నారు. మరి వాళ్ళ క్యాండిడేట్ చెప్పమని చెప్పండి. ఇంతకుముందు వెంకటరమణ గారు చెప్పినట్టు కాంగ్రెస్ నుంచి మీరు ఎత్తుకుంటున్నారు కదా, ఇప్పుడు మీకే క్యాండిడేట్ లేదు అక్కడ. అందరు క్యాండిడేట్ ఉన్నారు, వచ్చిన బాధ అది. కాకపోతే ఏంటంటే రూలింగ్ పార్టీలు ఉన్నారు, డబ్బు అధికార దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే బహుశా ధీమాగా మేము గెలుస్తామని చెప్తే చెప్పినొచ్చు. కానీ అదర్వైజ్ పబ్లిక్ వెంకటరమణ గారు కొత్త యాంగిల్ చెప్పారు. ఈ దొరలత పంచాయతీలో మరి ఆ రెండు దొరల పంచాయతీలో దాని ఎఫెక్ట్ మీ కొంపం చూద్దా బీజేపీ వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళ పంచాయతీ అయిందో లేదో చేస్తారు. మనకు మాకు తెలిసింది కూడా ప్రచార ప్రచారం వాళ్ళకి విషయం మనకు తెలియదు. ఇప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు అందరు కలిసి ఉన్నారు కాబట్టి వీ ఫీల్ దట్ దే ఆర్ యునైటెడ్ హౌస్. మాకు వాళ్ళ ఇంటర్నల్ ఫైట్స్ ఇప్పుడు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అయిన తర్వాత రకరకాల విభేదాలు ఉంటాయి సార్. మూడు పిల్లల బజార్ కలిసిన వాళ్ళకే విభేదాలు ఉంటాయి, నా నాయకుల మధ్య ఉండవా అంటే ఉండొచ్చు. మరి దట్ ఈస్ నాట్ బట్ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ అవర్ మా ఒక భవిష్యత్తు, మా ప్రాస్పెక్ట్స్. అది నిజంగానే వీరు అన్నట్టు వెంకటసాంగ్ గారు అన్నట్టు కుల పంచాయతీగా మారింది అనుకోండి టీడీపీలో, అది పెద్ద సమస్య అవుతుంది. గెలిస్తే ఒకళ్ళ ప్రభావం అవుతుంది, గెలవకపోతే ఇంకోళ్ళ ప్రభావం అవుతుంది అని పోటీ పడవచ్చు కదా. వర్గాల వారికి విడిపోయే ప్రమాదం లేదు అక్కడ సార్. ఇప్పుడు వాళ్ళ పంచాయతీ విషయంలో నేను తల దూచుకోదలేదు. ఒకటి వారు చెప్పినటువంటి కుల పంచాయతీ కానీ ఏదైనా దొరల పంచాయతీ కానీ అవన్నీ కూడా ఏంటంటే మనకు స్పెక్యులేషన్స్, హైపోథెటికల్గా లేకుంటే ఒక విశ్లేషణ పత్రికలు వచ్చిన నాయకులు తెలియని వాళ్ళు కదా. ఇష్టం లేదనుకోండి అదంతా ఊహాజనితం. ఊహాజనం తెలిసింది కూడా మా దగ్గర యునైటెడ్ హౌస్ అంట ఒక్క నిమిషం మీరు మాట్లాడడానికి. నల్గొండ నుంచి ఒక లైన్లో ఉన్నారు వినయ్ గారు. హలో విజయ్ గారు, విజయ్ గారు నమస్కారం. మాట్లాడండి, మాట్లాడండి, మీరేమంటారు? హలో, మాట్లాడండి ప్లీజ్ సార్. వరంగల్ బై ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గాని గెలిచిన కేంద్రంలో గెలిచిన బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ చేస్తున్న ఒక
ప్రజలకు వీళ్ళు గత సంవత్సరాల నుంచి చేసిన మాటలతోటి పబ్బం గడుపుతున్నారు సార్. ఇటు తెలంగాణలో గానీ ఇటు భారతదేశంలో గానీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తున్నారు. కానీ వీళ్ళు గెలిచిన తర్వాత ప్రజలకు ఏ రకమైన ఉపయోగం జరగలేదు. అటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఒక ఆకాంక్షను నెరవేర్చడానికి ఎంతో ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఇలాగే కొనసాగుతున్న తెలంగాణ ఇచ్చి అటు ఆంధ్రలో పూర్తిగా లాస్ అయినా కానీ సోనియా గాంధీ పూర్తి ప్రజల ఒక మనోభావాలను గ్రహించి తెలంగాణ ఇచ్చింది. అలాంటి పార్టీకి ఓటేయకుండా వీళ్ళు ఇంకా ప్రజల భావోద్వేగాలతో రెచ్చగొట్టి ఇంకా ప్రసంగాలు చేస్తున్నారు. ఈ వరంగల్ బయ ఎన్నికల్లో కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామండి, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. వాళ్ళు జన ఓట్లు వేస్తారో లేదు కానీ మీరు అయితే బాగానే ప్రచారం చేశారు మిత్రమా. రైట్, మరొకరు ఖమ్మం నుంచి పురుషోత్తం గారు. పురుషోత్తం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి. మీరే ఉంటారు ఖమ్మం. ఇక్కడ రైతులు మరి దారుణంగా ఉందండి. ఒక తడి సాగర్ నుంచి ఒక తడి ఇచ్చినా బతుకుతారు రైతులు. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. కానీ సాగర్ లో నీళ్ళు లేవంటున్నారే. ఒక్క తడి అండి, ఒక తడి వారు నూరు వస్తే సార్. పాలేరు కింద కూడా లేవా? పాలేరు రిజర్వాయర్ లో పాలేరు వదిలే వదిలే 500 ఇచ్చారండి. 500 ఇచ్చారు, అది కాలువకే సరిపోయినాయండి. కాలువ సరిపోయినాయా? మీ దగ్గర కూడా ఏమైనా ఉపఎన్నిక వస్తే వదులుతారా మీ దగ్గర? వాళ్ళకు కూడా మరి ఉపఎన్నిక సరే. సోదరుడు చెప్తున్నటువంటి దాంట్లో సాగర్లో నీళ్ళు లేని నిజం. తుంగభద్ర మీద కట్ట కూడా నిన్నటువంటి 3-4 ప్రాజెక్టులు నీళ్లు వాడుకొని ఆ నీళ్ళను సముద్రంలోకి వాడుతుంది కూడా నిజం. దీన్ని అన్ని రకాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక ఇంటెలెక్చువల్స్గా మనం చేస్తున్నటువంటి చర్చ కోసము వరంగల్కు సంబంధించినటువంటి ఎన్నిక సరే పార్టీ రాజకీయ పార్టీ అన్నప్పుడు ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే. అది తెలుగుదేశం బీజేపీ పోటీ చేయాల్సిందే, కాంగ్రెస్ పోటీ చేయాల్సిందే, ఇతరులు ఎవరైనా ఇష్టం ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సుమారు 400,000 మెజారిటీ టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కొన్ని దురదృష్ట సంఘటనలు జరిగినటువంటి మాట నిజం. ఎన్కౌంటర్ జరిగిన దాని విషయంలో పార్టీగా ఉన్నటువంటి అనేక మంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జరిగినటువంటి తప్పేంటిది అనేదాని కాడ కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు పరిచయంలో దాంట్లో తప్పెవరు, అసలు ఏ రకంగా ఎందుకు జరిగింది అనేది తేల్చారు. అటువంటి జరగకూడదు అనే దాని మీద మాత్రం 100% ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాకపోతే ఎన్కౌంటర్ల గురించి అన్న రామచంద్రరావు గారు పార్టీ వైపు నుంచి మాట్లాడుతుంది సరే, అది ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈరోజున్న పరిస్థితులలో వరంగల్లో వరంగల్కు సంబంధించి నేను మొన్న 2 రోజులు మా అత్తగారు ఊరికి పోయా దసరా కంటే ముందు. ఏ రోజు కూడా శామీర్పేట అంటే ఇప్పుడు అతి అనావృష్టి ఉండేటువంటి ప్రాంతం బచ్చన్నపేట యువతలు ఉండే శామీర్పేట జనగాం గోదావరి నీళ్ళు నింపుతున్నారు ఆ చర్రాలకు. ఎందుకనంటే నేను ఈ రోజు ప్రభుత్వం దేవాదుల వాటర్ వీలుతో వచ్చింది కాదు కదా పీరియడ్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాయి కాదు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ కాలువలు కొత్తగా వచ్చినాయి కాదు. కాకపోతే మనం కాస్త ఇబ్బంది పడ్డాం. డెడ్ స్టోరేజ్ నుంచి మూసీకి మంచినీళ్ళు లేకపోతే మూసీకి తీసుకొచ్చి సూర్యాపేట మంచినీళ్ళు తాపినటువంటి పరిస్థితి ఉంది జగదీశ్వర రెడ్డి గారు. నేను ఎందుకంటున్నానంటే, ఈరోజు ప్రభుత్వం ఒక కన్సర్న్తో ఉంది. కాంగ్రెస్ అయితేనేమో మొత్తం టోటల్గా ఢిల్లీ మీద ఆధారపడాలి. వాళ్ళ అధినాయకత్వం అక్కడ ఉంది కాబట్టి అది చెప్పినట్టు చేయాలి. కేంద్ర మంత్రి పదవి కావాలంటే బీజేపీ టీడీపీని గెలిపించాలని వాళ్ళు చెబుతున్నారు. ఎన్డీఏ క్యాండిడేట్ అని వాళ్ళు డిసైడ్ చేసుకునేది కాబట్టి. ఇప్పుడు మంత్రి పదవి కోసం అనే దాని కాడ పాపం దత్తాన్న ఉండనే ఉన్నాడు కదా. మంత్రి వస్తే మంచిది కదా. అందుకనే దత్తాన్న ఉన్నాడు. దత్తాన్నకు ఎన్ని ఇచ్చినా చూసినావు. నిన్నగాక మన ఆంధ్రాకు వచ్చిపోయినటువంటి ప్రధానమంత్రి మా కేసీఆర్ గారు నేను సపోర్ట్ చేస్తానన్నాడు. జపాన్ ఇతర దేశాలను సపోర్ట్ చేస్తామన్నారు. మేము అభివృద్ధికి మేము ముందు. కానీ ప్రధానమంత్రి మాత్రం అన్ని రకాలుగా ఆశీర్వదించింది తప్ప నేను పరాని పని చేస్తానని చెప్పలేదు. చెప్పాల్సిన జనవంతం మట్టించిపోయేదానికి వాళ్ళు మీరు ఆశీర్వదించారంటే మీరు. ఇంకొక మాట ఏంటంటే, ఇది గమనించాల్సింది, బీజేపీకి ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు రావాలంటే ఒకటి ఉంది. ఎంఎస్పీ రేటుకు సంబంధించింది పార్లమెంట్లో పెట్టించేసి పత్తి దారుణమైన పరిస్థితి అండి. 3,500 సిసిఐకి సంబంధించి పోయినసారి 35,000 కోట్ల లాభం వచ్చింది అనేది ఒక వాళ్ళు డిక్లేర్ చేసుకున్న మాట. అందుకని సిసిఐ ఉంది అక్కడ, మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఉంది. రైతులు నాశనం అవుతున్నారు. పత్తికి 200 నుంచి 250 రావడం లేదు.
అందుకోసం ఎంఎస్పీ పత్తి కోసం అనేది మీరు డిక్లేర్ చేస్తే కొంచెం గొప్ప డిపాయిట్ రావడానికి కొంత ఉపయోగం డిపాయిట్ రావడానికి గెలవడానికి కదా రైట్ ఓకే వెంకట సంకే అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికి సెంటర్గా చూడాలనేటువంటిది నరసింహన్ అంటున్నాడు జాతీయ పార్టీ అయినప్పుడు ఆ కోఆర్డినేషన్ తప్పనిసరిగా ఉంటుంది మీరు పరిమితం ఇక్కడ కాబట్టి అసలు ఇక్కడున్న మంత్రులకు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ మాజీ ఎమ్మెల్యే అయిన మీలాంటి వాళ్ళకి కానీ ఒక్క మాట బయట పార్టీకి సంబంధించి లేకపోతే పార్టీ విధానాలకు సంబంధించి ఒక స్వేచ్ఛ ఒక మాట అనేటువంటి అవకాశం ధైర్యం లేదంటారు ధైర్యం అని వీళ్ళని ధైర్యాన్ని అంటలేను అసలు స్వేచ్ఛ లేదంటున్నా స్వేచ్ఛ లేదు దారుణమైన స్వేచ్ఛ లేదంటే ఒక మాట అన్న నరసింహన్న వినాలి మీరు మీరు వరంగల్ వేదికగా ఆయన మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గారు ఇక్కడ నేను హెల్త్ యూనివర్సిటీ చేస్తానంటే వీపు పగల పగులుతుందని నేను చెప్పినటువంటి దారుణమైనటువంటి ఒక నియంతృత్వం ఒక రకమైన మీ దసరా మీ వీపులు పగులుతాయని అన్నారు ఇది సీఎం గారు వేదిక మీద ఎంత అవమానం అంటే ఒక డిప్యూటీ సీఎం తన కేబినెట్ ఉన్నటువంటి మట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి ఈ మాటలు అన్నారు అదే సీఎం గారు మళ్ళీ ఇంకొక రోజు పోయి హెల్త్ యూనివర్సిటీ చేస్తాను అంటే తను తప్ప ఇంకొకడు ఎవ్వరు కూడా మాట్లాడొద్దు అనేటువంటి ఒక నియంతృత్వం నడుస్తున్న చోట నుంచి ఒక ప్రజాస్వామిక యుతంగా నడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం కేంద్రం మీద ఆధారపడతాను కేంద్రం మీద ఆధారపడ్డా కోఆర్డినేషన్ తోటి మీరే చెప్తున్నారు ఇవాళ దేవాదుల నీళ్ళు వచ్చినాయి అనేది దానికి బేస్ అయినటువంటి 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కారణంగా కేసీఆర్ నియంతృత్వ ధోరణి వరంగల్ ఉప ఎన్నికలు డెఫినెట్ గా పడుతుంది ఇవాళ ప్రజలు వెయిట్ చేస్తున్నారు అంటే ఆ వాళ్ళకి సంబంధించి కేసీఆర్ గారు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ ఒక అసహనంతో వ్యవహరిస్తున్నారు ఒక అసహనంతో మొన్నటికి మొన్న విలేకరిని పట్టుకొని కేసు పెడతారన్నాడు ఎవరు నాయన నరసింహారెడ్డి గారు ఇంకో ఆయన జగదీశ్వర్ రెడ్డి గారు అన్న చెప్తున్నారు జగదీశ్వర రెడ్డి గారు నీళ్ళు ఇచ్చిన లేవు కానీ ఆశ వర్కర్ల ఆశల మీద నీళ్లు చల్లి మా కార్యకర్తలు ఎగబడితే ఏమవుతుంది అని అడిగినారు ఈ అసహనాన్ని కూడా ప్రజలు కూడా ఆ అసహనాన్ని తప్పనిసరిగా వరంగల్లో మీకు చూపెడతారు 4,93,96,000 మెజార్టీ కదా ఆర్ యూ కాన్ఫిడెంట్ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి ఈ మెజార్టీని మేము కంటిన్యూ చేస్తాం అనేది దమ్ముందా టీఆర్ఎస్ పార్టీకి మేము చెప్తున్నాం అట్లా కాదు మాకు డిపాజిట్ రాదంటున్నారు కదా మీరు మీ క్యాండిడేట్ని డిక్లేర్ చేయండి మేము కూడా క్యాండిడేట్ డిక్లేర్ చేద్దాం హోరావరి పోర్టు ఉంటుందా లేకపోతే మీ డిపాజిట్ రాని పరిస్థితి వస్తుందా అనేటువంటిది ప్రజలు తెలుస్తారు ఇప్పుడు ముందే మనము డంప బలానికి మీకు అధికారం ఉన్నది అంగబలం ఉన్నది అర్ధబలం ఉన్నది అధికార బలం అన్నీ ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ప్రజల అభిప్రాయం మేరకు ఇందాక ఒక కాలర్ కూడా చెప్పినాడు తెలంగాణను మీరు తెచ్చినవని మీరు ఎవరు చెప్తున్నారో తెలంగాణ తెచ్చిన దాంట్లో కొట్లాడినలో మాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం రైట్ మీ పక్షాన కేసీఆర్ అనుక్షణం అన్న ఆ రోజు నరసింహన్న ఇక్కడ లేకపోవచ్చు కానీ మేమున్నాం పార్టీ మేమున్నాం అప్పుడు అన్న అక్కడ ఉన్నాడు కానీ మేము ఇక్కడ ఉన్నాం నరసింహన్న మేము అడుగులో అడుగు కలిపినాం భుజంలో బుల్లి కలిపినాం మా జీవితాలను మా భార్య పిల్లలను మా జీవితాలను అన్నింటినీ పలంగా పెట్టినాం కానీ ఇలా ఒక్కసారి ఈ తెలంగాణ డిక్లేర్ అయిన తర్వాత కేసీఆర్ గారు వివరించిన తీరు నమ్మక ద్రోహానికి ప్రతిరూపంగా ఉన్నది అది తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు ఇది సోనియా గాంధీ అసలు ఇవాళ తెలంగాణ వచ్చిందనంటే ఒక ఉక్కు సంకల్పం ఒక వజ్ర సంకల్పం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క సంకల్పంతో ఇవాళ తెలంగాణ వచ్చింది దానికి సంబంధించినటువంటి సోనియా గాంధీకి సంబంధించిన చరిత్రలో ఒక మాట అనం ఇదేమో న్యాయం అన్నా ఇదేమి పద్ధతి ఇదంతా ప్రజలు గమనిస్తలేరా మేధావులు గమనిస్తలేరా ఇవన్నీ ఓట్లు ఉన్నాయి ఇది ఓట్ల రూపంలో తప్పనిసరిగా మీ కంపల్సరిగా మీ కొంప ముంచేది ఉన్నది తప్పనిసరిగా కొంప ముంచడం మేమే అయితే ఇప్పుడు సోదరుడు వెంకటసాని చెప్పినట్టు ఇచ్చింది సోనియా గాంధీ 100% నో డౌట్ 14 సంవత్సరాలు నిర్విరామంగా వెనకకు పోకుండా మడిమ తిప్పకుండా తెలంగాణ వాదం మీద నరసింహన్న లేనే లేడా సార్ అక్కడ టీఆర్ఎస్ పార్టీ లేకపోతే కేసీఆర్ గారు పడుకున్న రోజు కూడా మేము కొట్లాడినా
అంటున్నా దింపడానికి ప్రయత్నం చేసిన కాడ ఎత్తుకున్నాం మేము ఎత్తుకున్నాము మా సపోర్ట్ ఉండదు కదా 100% ఉంది 100% ఉంది ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రుల ఆత్మగౌరవానికి కళంకమేనంటూ టీడీపీ ఎమ్మెల్యే తెలుగుదేశం హిందూపూర్ శాసనసభ్యుడు ప్రముఖ నటుడు బాలకృష్ణ గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 91% మంది అవునున్నారు 9% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.